హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్, మీ సపోర్ట్ వల్లే మనకి బెస్ట్ యూట్యూబర్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నమాట, ఎందుకంటే ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం మోటివేషన్ వచ్చింది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, అదొక మంచి బూస్ట్ లాగా ఉండింది అనమాట. ఆఫ్ కోర్స్ మీ సపోర్ట్ లేకపోతే ఇలాంటి అవార్డ్స్ వచ్చే ఛాన్సే లేదు. సో దీంట్లో 70% క్రెడిట్ మీకే ఇస్తాను, జస్ట్ 30% క్రెడిట్ మాత్రమే నేను తీసుకుంటాను. సో మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా మనం ఇంకా మంచి మంచి అవార్డ్స్ గెలుచుకోబోతున్నాం, అండ్ అలాగే త్వరలో మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని కూడా క్రాస్ అయిపోతాం. సో కీప్ సపోర్టింగ్. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మనకి జనరల్గా పైరెట్స్ అంటే మనకి గుర్తొచ్చేది జాక్ స్పారో అండ్ పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్. ఇప్పుడు సముద్రపు దొంగలు అంటే జాక్ స్పారో లాగా జోకులు వేస్తూ జలపాతం మనల్ని పరీక్షిస్తుంది గిప్స్, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు కనుక్కోలేరు అని ఇలాంటి మోటివేషన్ డైలాగ్స్ చెప్తూ ఆపదలో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తూ ఇలా ఉంటారు అనమాట. బేసిక్గా సముద్రపు దొంగలు అంటే దోపిడీలు చేయటం, దొంగతనాలు చేయటం, అవసరమైతే హత్యలు కూడా చేస్తూ ఉంటారు. కానీ మనకి అంటే ఇండియా వాళ్ళకి పైరెట్స్తో అంతగా పరిచయం లేదు. మనకి దారి దోపిడీ దొంగలు ఎక్కువ, కానీ సముద్రపు దొంగలు చాలా తక్కువ. అందుకే మనకి పైరెట్స్ అనగానే జాక్ స్పారో గుర్తొస్తాడు. కానీ ఒక సముద్రపు దొంగ ఉన్నాడు, ఆల్మోస్ట్ మన ఇండియా చరిత్రని మార్చిపోయాడు. అతను చేసిన ఒక పని వల్ల ఇండియాలో బ్రిటిష్ రూల్కి పుల్ స్టాప్ పడే అంత పని అయిందనమాట, అంత భయంకరమైన పని చేశాడు. అతను చేసిన దొంగతనం వల్ల ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ వేటని ప్రారంభించి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేశారు, అయినా కూడా అతను దొరకలేదు. అందుకే ఆయన్ని కింగ్ ఆఫ్ పైరెట్స్ అని పిలుస్తారు. ఆ కింగ్ ఆఫ్ పైరెట్స్ గా పిలువబడే పైరెట్ ఎవరు, అండ్ అతను చేసిన ఆ ఫేమస్ దొంగతనం ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీలో ఉన్నంత గ్రాఫిక్స్ లేకపోయినా స్టోరీ మాత్రం భయంకరమైన ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను, అవన్నీ మీరు మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. హెన్రీ ఎవరీ ఆగస్ట్ 16, 1659 ఇంగ్లాండ్లోని దివాన్ అనే ప్లేస్లో జన్మించాడు. యంగ్ ఏజ్కి వచ్చాక హెన్రీ బ్రిటిష్ రాయల్ నేవీలో ఆఫీసర్గా పనిచేశాడు. ఆఫీసర్గా పనిచేసే సమయంలో హెన్రీ చాలా సాధారణ జీవితాన్ని కొనసాగించేవాడు. అతనితో ఉండే వాళ్ళంతా మందు కొట్టడం, సిగరెట్లు కొట్టడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. కానీ హెన్రీ మాత్రం అలాంటివన్నీ చేయకుండా అతనికి వచ్చిన జీతం మొత్తం వాళ్ళ ఫ్యామిలీలోకి ఇచ్చేసేవాడు అనమాట. వినడానికి హెన్రీ చాలా మంచివాళ్ళకి కనిపిస్తున్నాడు కదా, నిజానికి మంచివాడే. కానీ ఆ మంచివాడు పైరెట్గా ఎలా అయ్యాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దర్లు పోతే. గైస్ T20లో బిగ్గెస్ట్ హేటర్ అంటే ఆండ్రూ రసెల్. ఆండ్రూ రసెల్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లాట్ఫామ్ వాళ్ళు కలిసి ఫ్రీ స్పిన్స్ అండ్ బోనస్లు ఇస్తున్నారు. ఆండ్రూ రసెల్ ఈ ఐపీఎల్కి హ్యాపీ అనే ప్రోమో కోడ్ని జనరేట్ చేశాడు. ఈ ప్రోమో కోడ్ని యూస్ చేసి మీరు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే. హాయ్, ఇట్స్ మీ ఆండ్రూ రసెల్ అండ్ ఐమ్ సో ఆనర్డ్ టు అనౌన్స్ మై పార్ట్నర్షిప్. మోటార్ బైక్స్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే డిపాజిట్ చేయాలి, అండ్ దీంట్లో మోటార్ బైక్స్తో పాటు సైన్డ్ మర్చండైజ్లు గెలుచుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ 5 మినిట్స్లో హ్యాపీ ప్రోమో కోడ్ని యూస్ చేసి డిపాజిట్ చేసిన వాళ్ళకి జాక్ పాట్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆండ్రూ రసెల్తో పాటు ఏవియేటర్, జెడ్ఎక్స్, ఇంకా క్రాష్ గేమ్ లాంటి గేమ్స్ ఆడి మీరు ఛాలెంజెస్ అండ్ మోటార్ బైక్స్ ఇంకా గిఫ్ట్స్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. దీనిలో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా ఆడద్దు, ప్లే రెస్పాన్సిబిలి. 1689లో నేవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయల్ ఆఫ్రికన్ కంపెనీ తరఫున లైసెన్స్డ్ స్లేవ్ ట్రేడర్గా పనిచేశాడు హెన్రీ. ఇప్పుడు స్లేవ్ ట్రేడ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బానిసల్ని అమ్ముతారనమాట. ఇది అప్పట్లో ఆఫ్రికాలో భయంకరంగా ఉండేది. ఆఫ్రికాలో ఉన్న కొంతమందిని కొనుక్కొని బానిసలుగా కొనుక్కొని అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ చేత గొడ్డి చాకరి చేయించేవాళ్ళు, ఇలాంటివి జరిగాయి అనమాట. సో వీటిని స్లేవ్ ట్రేడ్స్ అంటారు. ఈ టైంలో హెన్రీ కంపెనీకి తెలియకుండా సొంతగా స్లేవ్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. స్లేవ్ ట్రేడింగ్ పేరుతో ఆఫ్రికన్ స్లేవ్ ట్రేడర్స్ని షిప్లోకి పంపించి వాళ్ళని స్లేవ్స్ లాగా మార్చేసేవాడు. ఇదంతా రాయల్ ఆఫ్రికన్ కంపెనీకి తెలియకుండా చేసేవాడు. కొన్ని సంవత్సరాలు ఇలా స్లేవ్ ట్రేడింగ్ చేసిన తర్వాత 1693లో లండన్కి తిరిగి వచ్చి అక్కడ ఒక స్పానిష్ ఎక్స్పెడిషన్లో చేరాడు. ఎక్స్పెడిషన్ అంటే ఒక రీసెర్చ్ కానీ ఒక స్టడీ కానీ ఇలాంటిదనమాట. ఈ ఎక్స్పెడిషన్ కొంతమంది ఇంగ్లీష్ ఇన్వెస్టర్స్ ఇంకా స్పెయిన్కి చెందిన కింగ్ చార్లెస్ ది సెకండ్కి మధ్య జరిగిన ఒక జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్ 4 వార్షిప్స్తో సర్ డాన్ ఆర్టురో ఓబ్రెయిన్ కమాండ్లో స్టార్ట్ అయింది. ఆ 4 వార్షిప్స్లో మెయిన్ షిప్ పేరు చార్లెస్ ది సెకండ్. హెన్రీకి ఉన్న నేవీ ఎక్స్పీరియన్స్తో ఈ ఎక్స్పెడిషన్లో హెన్రీని ఫస్ట్ మేట్గా అపాయింట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ మేట్ అంటే ఇప్పుడు షిప్కి ఒక క్యాప్టెన్ ఉంటాడు కదా, ఆ క్యాప్టెన్ తర్వాత క్యాప్టెన్ అంతటాడు అనమాట ఈ ఫస్ట్ మేట్.
ఏంటంటే, ఈ ఎక్స్పెడిషన్ కి స్టార్టింగ్ లోనే అడ్డంకులు ఎదురయ్యాయి. 1693 సంవత్సరం ఎండింగ్ కి ఎక్స్పెడిషన్ కోసం బయలుదేరిన షిప్స్ అన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కార్నా అనే పోర్ట్ లో ఇరుక్కుపోయాయి. షిప్ లో ఉన్న సిబ్బంది అంతా 6 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక షిప్స్ బయలుదేరే టైం కి షిప్ లో సిబ్బంది అందరూ తమకి శాలరీలు పే చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ డిమాండ్స్ ని అర్థం చేసుకున్న క్యాప్టెన్ ఓబ్రెయిన్ డబ్బుల కోసం ఇంగ్లాండ్ కి లెటర్ రాశాడు. కానీ అక్కడ నుంచి జవాబు వచ్చే లోపు హెన్రీ అక్కడ ఉన్న సిబ్బందిని అంతా తన వైపు తిప్పుకున్నాడు అన్నమాట. విషయం ఏంటంటే, స్లేవ్ ట్రేడింగ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న హెన్రీ సిబ్బంది అందరికీ మాయ మాటలు చెప్పి పైరేట్స్ గా మారితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పి అందరిని తన వైపు తిప్పుకున్నాడు. బేసిక్ గా లో ర్యాంక్ ఆఫీసర్ అవటం అండ్ ఈ వర్కర్స్ అందరితో బాగా క్లోజ్ కనెక్షన్స్ ఉండటంతో అక్కడ ఉన్న వర్కర్స్ అంతా హెన్రీని బాగా నమ్మేశారు. ఒకరోజు మంచి టైం చూసుకొని క్యాప్టెన్ ఓబ్రెయిన్ షిప్ లో లేని టైం చూసి హెన్రీ ఇంకా 25 మంది సిబ్బంది కలిసి ఎక్స్పెడిషన్ లో మెయిన్ షిప్ అయిన చార్లెస్ ది సెకండ్ ని దొంగిలించి కోర్నా పోర్ట్ నుంచి ఓపెన్ సీ లోకి పారిపోయారు. ఫస్ట్ మేట్ గా ఉన్న హెన్రీ పైరేట్ క్యాప్టెన్ గా మారి చార్లెస్ ది సెకండ్ ని ది ఫ్యాన్సీగా పేరు మార్చి ఆఫ్రికా వైపు తన పైరేట్ జర్నీని స్టార్ట్ చేశాడు. ఆఫ్రికా కోస్ట్ నుంచి ఇండియన్ ఓషన్ వైపు సాగిన హెన్రీ పైరేట్ జర్నీ దోపిడీలతో పాటు సిబ్బందిని పెంచుకుంటూ పోయింది. ఫ్రెంచ్ పైరేట్ షిప్స్, ఇంగ్లీష్ మర్చెంట్ షిప్స్, లోకల్ షిప్స్, డానిష్ షిప్స్ ఇలా కనిపించిన ప్రతి షిప్ ని దొంగతనం చేసిన హెన్రీ వాటిల్లో ఉన్న గోల్డ్ ఐవరీతో పాటు ఆ షిప్స్ లో ఉన్న సిబ్బందిని కూడా పైరేట్స్ గా మార్చి తన టీమ్ లోకి జాయిన్ చేసుకున్నాడు. 1695 ది ఫ్యాన్సీ ఐలాండ్ ఆఫ్ జోహన్నాకి చేరుకుంది. ఈ టైం కి ఫ్యాన్సీ సిబ్బంది సంఖ్య 150 కంటే ఎక్కువకి చేరుకుంది. అంతేకాదు హెన్రీ ఇంకా పైరేట్ సిబ్బంది అంతా కలిసి ది ఫ్యాన్సీని బాగా మాడిఫై చేసి ఫాస్ట్ గా ట్రావెల్ చేసేలాగా రీడిజైన్ చేసుకున్నారు. కొత్త కొత్త పద్ధతుల్ని నేర్చుకుని పైరసీలో కొత్త టెక్నిక్స్ ని యూజ్ చేస్తూ దొంగతనాలు చేసేవారు. 1695వ సంవత్సరం మధ్య దశకి చేరుకునే టైం కి హెన్రీ తన సిబ్బందిని తీసుకుని రెడ్ సీ ఎంట్రన్స్ లో ఉన్న ఐలాండ్ ఆఫ్ మెండబ్ కి వెళ్లారు. హెన్రీ స్పెషల్ గా ఈ ఐలాండ్ కి వెళ్ళడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. ప్రతి సంవత్సరం మొగల్స్ కి చెందిన షిప్ ఒకటి సంపదని నింపుకొని మక్కా నుంచి సూరత్ కి వస్తుంది. ఆ షిప్ ప్రతి సంవత్సరం సేమ్ టైం కి సేమ్ రూట్ లో సేమ్ సంపదని తీసుకొని జర్నీని కంప్లీట్ చేస్తుంది. సో దీన్ని దొంగిలించడం చాలా ఈజీ అని హెన్రీ అనుకున్నాడు. ఇంకా ట్రెజర్ విషయానికి వస్తే, ఇది మొగల్స్ కి చెందిన ట్రెజర్ అన్నమాట. ఇది ఏషియాలోని బిగ్గెస్ట్ ట్రెజర్. ఎవరైనా ఆ షిప్ ని దొంగిలిస్తే ఇంకా వాళ్ళ పంట పండినట్టే. కానీ ఆ షిప్ ని దొంగతనం చేయటం ఓన్లీ హెన్రీ ఇంకా అతని సిబ్బంది వల్ల కాదని హెన్రీకి బాగా అర్థమైంది. అందుకే ఇంకో 5 పైరేట్ షిప్స్ లని తనతో కలుపుకున్నాడు. ఆ 5 పైరేట్ షిప్స్ వచ్చేసరికి థామస్ ట్యూ అతని షిప్ MIT ప్లస్ అతని 60 మంది సిబ్బంది, రిచర్డ్ వాంట్ అతని షిప్ వచ్చేసరికి డాల్ఫిన్ అండ్ దాంట్లో 60 మంది సిబ్బంది ఉంటారు, జోసెఫ్ ఫారో అతని షిప్ వచ్చేసి పోర్ట్స్మౌత్ అడ్వెంచర్ ప్లస్ అతనికి 60 మంది సిబ్బంది, అండ్ విలియం మేజ్ అతని షిప్ వచ్చేసరికి పెరల్, అందులో 40 మంది సిబ్బంది ఉంటారు, థామస్ వేక్ అతని షిప్ వచ్చేసరికి సుసానా అండ్ దాంట్లో వచ్చేసి 70 మంది సిబ్బంది ఉంటారు. సో ఈ 440 మంది పైరేట్ టీమ్ కి కమాండర్గా హెన్రీని ఎన్నుకున్నారు. హెన్రీని కమాండర్గా ఎన్నుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అక్కడ ఉన్న షిప్స్ అన్నిటిలో హెన్రీ యొక్క షిప్పే చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ అన్నిటిలో కంటే పెద్ద షిప్ ఇదే అనమాట. పైరేట్స్ అందరినీ కలుపుకొని హెన్రీ మొగల్స్ షిప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. 25 షిప్పులతో మొగల్స్ ఈ పైరేట్స్ వెయిట్ చేస్తున్న రూట్లోనే ప్రయాణం స్టార్ట్ చేశారు. నైట్ టైంలో కామ్గా వెయిట్ చేసిన పైరేట్స్ డే టైం అవగానే మొగల్ షిప్స్ని ఫాలో చేయటం స్టార్ట్ చేశాయి. 25 మొగల్ షిప్స్ అన్నిటిలోకి 2 షిప్స్లో మాత్రమే ఈ సంపద అనేది ఉంటుంది. ఆ 2 షిప్స్లో ఒకటి గాంజీ సవాయ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఫతే మహమ్మద్. మెయిన్ ట్రెజర్ అంతా గాంజీ సవాయ్లో ఉంటుంది. గాంజీ సవాయ్కి ఫతే మహమ్మద్ ఆర్ముడ్ ఎస్కాట్ లాగా అనమాట. హెన్రీ ఇంకా అతని పైరేట్స్ యొక్క చేజ్కి స్టార్టింగ్లోనే ట్రబుల్ వచ్చింది. డాల్ఫిన్ బాగా స్లోగా ట్రావెల్ చేస్తూ ఉండటంతో దాన్ని కాల్ చేసి ఆ సిబ్బంది అంతా ది ఫ్యాన్సీలో జాయిన్ అయ్యారు. సుసానా కూడా చేజ్లో పోటీ పడలేక వెనక్కి పడిపోయింది. కానీ థామస్ ట్యూ అండ్ అతని షిప్ MIT ఫస్ట్ అటాక్ని స్టార్ట్ చేశారు. అందరికంటే ముందు ఫతే మహమ్మద్ని అటాక్ చేశారు. కానీ ఈ అటాక్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఫతే మహమ్మద్ షిప్లో జరిగిన బ్యాటిల్లో థామస్ ట్యూ చనిపోయాడు. దాంతో MIT అటాక్ నుంచి తప్పుకుంది. ఇంకా అటాక్లోకి ది ఫ్యాన్సీ, పెరల్, పోర్ట్స్మౌత్ అడ్వెంచర్ మాత్రమే మిగిలాయి. ఫతే మహమ్మద్
ఇదిని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ షిప్ వచ్చేసరికి 600 టన్నులు ఉంటుంది అండ్ దీంట్లో డజన్ల కొద్ది కెనాన్స్ ఉంటాయి. కెనాన్స్ అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద గుండ్లు పెట్టి దాంట్లో పేలుస్తూ ఉంటారు, పాత సినిమాల్లో చూసే ఉంటారు, అలాంటివి ఉంటాయి అనమాట. అండ్ వాటితో పాటు 100 మంది సిబ్బంది కూడా ఉన్నారు. కానీ హెన్రీ అటాక్ చేసిన టైంలో ఫతే మహమ్మద్ చాలా త్వరగా లొంగిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ముందు థామస్ ట్యూతో వీళ్ళు ఫైట్ చేశారు కదా, ఆ టైంలో ఈ ఫతే మహమ్మద్ షిప్ వచ్చేసి బాగా డ్యామేజ్ అయిపోయింది. వీక్ అయిపోయిన ఫతే మహమ్మద్ని అటాక్ చేసి దాంట్లో ఉన్న 20 మిలియన్ డాలర్స్ విలువ చేసే ట్రెజర్ని దోచుకున్నాడు. ఆ తర్వాత హెన్రీ వెంటనే గాంజీ సవాయిని చేస్ చేయటం స్టార్ట్ చేశాడు. మహమ్మద్ ఇబ్రహీం క్యాప్టెన్గా ఉన్న గాంజీ సవాయి ఒక 1600 టన్నుల షిప్ అండ్ దాంట్లో 80 కెనాన్స్ ఉన్నాయి, అంటే ఫిరంగులు ఇందాక చెప్పాను కదా అలాంటి 80 ఉన్నాయి. దాంతోపాటు 400 మంది ఆర్మ్డ్ గార్డ్స్ ఉన్నారు, 600 మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ అలసిపోయి ఉన్న హెన్రీ ఇంకా మిగతా పైరెట్స్కి గాంజీ సవాయిని అటాక్ చేయటం అసాధ్యంగా మారింది. కానీ లక్కీగా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ గాంజీ సవాయిలో ఉన్న ఫిరంగులు ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి యాక్సిడెంటల్గా పేలిపోయింది. షిప్లో ఉన్న ఫైటర్స్లో చాలామంది చనిపోయారు. ఈ టైంలో పోర్ట్స్మౌత్ అడ్వెంచర్ అటాక్ నుంచి తప్పుకుంది. కానీ పెరల్ ఇంకా ఫ్యాన్సీ మాత్రం గాంజీ సవాయిని అటాక్ చేశాయి. 3 గంటల పాటు సాగిన బ్యాటిల్లో మొహమ్మద్ ఇబ్రహీం ఇంకా అతని సిబ్బందిని ఓడించిన హెన్రీ గాంజీ సవాయిని ఆక్రమించి షిప్లో ఉన్న 120 మిలియన్ డాలర్స్ విలువైన ఖజానాని దోచుకున్నాడు. జస్ట్ ఖజానా దోచుకోవటమే కాదు, ఆ షిప్లో ఉన్న ప్రజల్ని భయంకరంగా టార్చర్ చేశాడు అండ్ ఆడవాళ్ళని ఈ పైరేట్స్ అందరూ రేప్ చేశారు. అండ్ కొంతమంది ఇతను పెట్టే టార్చర్ తట్టుకోలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకొని చచ్చిపోయారు. ఈ అటాక్ గురించి ఔరంగజేబుకి తెలిసింది. ఔరంగజేబు అయితే కోపంతో ఊగిపోయాడు. ఔరంగజేబు అంత కోపట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది ఆ షిప్లో ఔరంగజేబుకి సంబంధించిన క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారు అండ్ సెకండ్ది ఆ షిప్ వచ్చేసి మక్కా అనే పవిత్రమైన ముస్లిమ్స్కి పవిత్రమైన స్థలం నుంచి వస్తుంది అనమాట. అలాంటి ప్లేస్ నుంచి వస్తున్న షిప్లో ఉన్న జనాల్ని చంపటం ఔరంగజేబుకి బాగా కోపం తెప్పించింది. హెన్రీ ఇంగ్లాండ్ వాడని తెలుసుకున్న ఔరంగజేబ్ ఇండియాలో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మూసేయాలని ఆర్డర్స్ పాస్ చేసి బ్రిటిష్ మర్చెంట్స్ని ట్రేడర్స్ని జైల్లో వేశాడు. బ్రిటిషర్స్కి పైరెట్స్తో సంబంధం ఉందని మొఘల్స్కి ఎప్పటి నుంచో డౌట్స్ ఉన్నాయి. హెన్రీ చేసిన ఈ దోపిడీతో అది నిజమని నమ్మిన ఔరంగజేబ్ బ్రిటిషర్స్ని ఇండియా నుంచి తరిమేయాలి అనుకున్నాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు పెద్ద ప్లానింగ్తోనే వచ్చారు కదా, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, ఇండియాను ఆక్రమించుకోవటం. సో అంత ఈజీగా ఎలా లొంగిపోతారు? సో వాళ్ళు ఏం చేశారంటే ఔరంగజేబ్కి నష్టపరిహారం లాగా 69 మిలియన్ డాలర్స్ని చెల్లించారు అండ్ దాంతోపాటు హెన్రీని ఇంకా అతని సిబ్బందిని ప్రపంచంలో ఎక్కడున్నా కానీ పట్టుకొని తీసుకొస్తాం అని ప్రామిస్ కూడా చేశారు. ఔరంగజేబుకి ఇచ్చిన మాట ప్రకారం హెన్రీని పట్టుకోవడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచం మొత్తం మ్యాన్ హ్యాండ్ని స్టార్ట్ చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పరిహారంతో ఔరంగజేబ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని తమ ట్రేడింగ్ కొనసాగించడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇన్ కేస్ ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నష్టపరిహారం ఇవ్వకపోయినా లేదా ఔరంగజేబ్ చాలా గట్టిగా ఉండి నష్టపరిహారం తీసుకోకుండా బ్రిటిష్ వాళ్ళని ఇండియాలో నుంచి పంపించిన మన చరిత్ర చాలా డిఫరెంట్గా ఉండేదన్నమాట. మేబీ ఔరంగజేబుకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పుడే పెద్ద యుద్ధం జరిగిండొచ్చు, లేకపోతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని అసలు ఇండియాలో నుంచి తరిమేస్తుండొచ్చు. సో ఇలా మన హిస్టరీ చాలా మారిపోయి ఉండేదన్నమాట. కానీ లాస్ట్ వరకు హెన్రీ ఎవరి మాత్రం దొరకలేదు. అతని సిబ్బందిలో కేవలం 24 మందిని పట్టుకొని 6 ఉరితీశారు. కానీ హెన్రీ ఇంకా మిగతా వాళ్ళు మాత్రం ఎప్పటికీ దొరకలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు మీరు వీడియో ఎంతవరకు చూసుంటే కింద కామెంట్స్లో జాక్ స్పారో అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చర్చతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.